డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, అదేవిధంగా మరియు మహాత్మా గాంధీ బాటలో సీఎం కేసీఆర్ గారు పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది, పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందిన ఉద్దేశంతో గ్రామ పంచాయతీలకు ప్రతి నెల టెన్చర్గా 250 కోట్లు కేంద్రం ఏ విధంగా తీసుకుందో అదే బాటల వాసనగా దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి గౌరవం కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం జరుగుతుంది. దానితో గ్రామ పంచాయతీల గ్రామంలోని సర్వతాభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. దీనిపై మొన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్ళు ఏమేమి జరిగిన సర్పంచులకు లేఖ రాయడం జరిగింది. అందులో ఒక పదం తీసుకుంటే తెలంగాణ ఏర్పాటు 8 సంవత్సరాలు అయింది, తెలంగాణలో ఏమేమి జరగలేదు ఒక మాట్లాడడం జరిగింది. దానికి మేము సర్పంచుల రాజన్న సిరిసిల్ల సర్పంచులపురం అధ్యక్షుల ఆధ్వర్యంలో ఒక సవాలు చెబుతున్నాం. బండి సంజయ్ గారు 8 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి మేము చూపెడతాం, అభివృద్ధి జరిగితే మేము రాజీనామా చేస్తావా, అభివృద్ధి జరగలేదంటే మేము రాజీనామా సిద్ధమవుతాం. ఈ సవాలు స్వీకరించి గ్రామాలకు వస్తే దీనిపై మేము దీనిపై స్పష్టత కలిగిన వారిని తీసుకొచ్చుకొని అభివృద్ధి చెందితేనే గ్రామాలనేది అభివృద్ధి చెందితేనే మీరు రాజీనామా చేయండి, చెందకుంటే మేము రాజీనామా చేస్తాం. ఈ చర్చకు మీరు రావాలని వేడుకుంటున్నాను. అనవసరంగా కేంద్రం తప్పులు చేస్తూ కేంద్రం నిధులు సక్రమంగా ఇవ్వక రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఇస్తున్న నిధులకు మీరేదో సర్పంచులకు రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి చిచ్చుపొట్టి వ్యవస్థలు చేస్తున్నారు. అదేవిధంగా మీరు కొత్త కొత్త సాఫ్ట్వేర్ తోటి సర్పంచులకు రావాల్సిన నిధులు దాదాపు 6 నెలలుగా 14 కోట్లు అవి పెండింగ్ లో ఉన్నాయి. అది మీరు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సర్పంచులకు ఇబ్బంది పెట్టే ఆలోచనతో మీరు కార్యక్రమం చేస్తున్నారు. పెట్టి ఏదో మీరు ఓటు బ్యాంక్ రాయటం గురించి మీరు ఆలోచన చేస్తున్నారు, ఇది తప్పు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దగ్గర దగ్గర కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ రావాల్సిన 1400 కోట్లమే మీరు యుద్ధం చేయండి. మీకు సర్పంచ్ స్పష్టత ఉంటే వారిపై మీకు కావాలని గ్రామాల అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఆ 1400 కోట్లు తీసుకొచ్చి మీరు మా గ్రామాల అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అది కాకుండా సీఎం ముఖ్యమంత్రి గారు మొన్ననే 2 నెలల పెండింగ్ ఉంటే కూడా 250 కోట్లు ఈ నెల కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇవి చూసి మీరు చూస్తా ఉన్నారు అభివృద్ధి జరగలేదు గ్రామాలు అంటున్నారు. గ్రామానికి వెళ్తే మీకు అర్థమైంది ఒక పల్లె ప్రభుత్వం ఒక శ్మశాన వాటిక అదేవిధంగా ఒక డంపింగ్ యార్డ్ ఒక ట్రాక్టర్ ఇది తీసుకొని గ్రామంలో పారిశుద్ధ్యం అనేది అద్భుతంగా దేశంలో ఇంకా లేని విధంగా అద్భుతంగా చిచ్చుపెట్టారనేది సరైన కాదు. ఇలాంటివి మళ్ళా చేస్తే మేము ఊరుకునేలేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే గ్రామాలు మీద తిరగండి, గ్రామాల సమయంలో తెలుసుకోండి అభివృద్ధి జరుగుతుందా లేదా. మీ కరీంనగర్ మీరు ఉన్నారు ఎంపీగా, ఒక్క గ్రామ పంచాయతీ మీరు ఒక రూపాయి ఇచ్చిన ఇప్పటి వరకు మీరు మీ సొంతంగా ఇంతమంది ఒక ఊరికాయ తిరిగే పరిస్థితి ఉన్నారు. మీరు గ్రామంలో ఎలాంటి అవుతుందో మీకు అసలు అనుభవం లేని వ్యక్తులు, మీరు అనుభవం లేని మాటలు మాట్లాడడానికి కరెక్ట్ అనేది చర్య కాదు. మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడలేరు. అది మీ మోడీ గారిని అడగండి, సర్పంచులకు 1400 కోట్లు బెండింగ్ ఉన్నాయి అవి తీసుకురండి. సర్పంచులకు ప్రేమ ఉంటే గ్రామాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ఉంటే అది తీసుకురండి. నా ఆరోగ్యంలో వాళ్ళని మీరు అనవసరంగా చిల్లర చిల్లర మాట్లాడరు. మేము పదవిలో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, దాని పక్కన పెట్టి ఒక మామూలుగా చిల్లర గారు మాట్లాడడం సరైన చర్య కాదు. అదేవిధంగా మీరు సర్పంచులపై పెట్టుకుని మొదటి విచారణ చేసి ఇష్టమైన అర్థం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏం సాగుతుంది కాబట్టి సర్పంచ్ బ్రహ్మశ్రమించి ఒక లేఖ రాసి ఏమో చేసి మళ్ళీ ఒక చిచ్చు పెడదని ఆలోచన చేస్తున్నారు. ఇది సరైన చర్య కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే స్వాగతం స్వీకరించండి. మా పల్లెలు అభివృద్ధి చెందని మేము చెప్తున్నాం, అభివృద్ధి చెందుతానని చెప్తున్నాం. చెందకుంటే మీరు రాజీనామా చేస్తాం. దానికి మీరు ఎవరు పట్టుకొస్తున్నారో పడుతుంది, ఏ గ్రామాలకు వస్తే చెప్తే మా శిశులకు రక్షించాలి. రాష్ట్రంలో ఏ గ్రామాలకు వచ్చినా సిద్ధంగా ఉండదని తెలియజేస్తున్నాను. ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించలేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అద్భుతంగా ఎక్కడ లేని విధంగా గ్రామాన్ని గ్రామాలు అద్భుతంగా ఉండాలని చెప్పి పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గోడలు బొందలు బావులు అద్భుతమైన రీతిలో తీర్చిదిద్ది గ్రామంలో పారిశుద్ధమైన నీటిగా చేసి ఆరోగ్యంగా ఉండాలి ప్రజలని ఆలోచించడం చేయడం జరిగింది. దానివల్లనే మన కరోనా నివారించుకోగలిగాం. ఇది మనం చెప్తున్నా కాదు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్న విషయం. ఇవన్నీ గ్రహించాలను మాపై సర్పంచులపై ఏదో దొంగ ప్రేమ చూపెట్టి కవట ప్రేమ చూపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సర్పంచ్ సిచ్యువేటే యోజన చేస్తే బాగుండదు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మీకు ఆలోచన విధానం ఉంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని సాఫ్ట్వేర్ పెట్టింది, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ పెట్టింది. ఇంతకుముందు ఏంటంటే 15 లక్షలు కూడా అకౌంట్లో డబ్బులు పడేది లేదు,
ఒక 10 మంది ఉంటారు 5 కి అమౌంట్ డబ్బులు జమగడం లేదు మన కొత్త అకౌంట్ తీయమంటారు కొత్త అకౌంట్ ఇస్తే వాళ్ళకి పైసలు ఇవ్వడం వల్ల జీవన పరిస్థితి అటువంటి పరిస్థితులు నెలసరి రోజు వారికి అక్కులు చేసే వారికి అకౌంట్లు జమగా ఎంత మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీంతో వాళ్ళ ఆర్థిక పరం పడి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది గ్రహించాలి ఈ విషయం మీకు తెలియదు కావాలంటే ఫీల్ లెవెల్ రారు ఏ గ్రామానికి వస్తారు చూడండి మీరు సిస్టమ్ చూసుకోండి ఇటువంటి తప్పులు మీరు చేస్తూ ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సరైన పరిచయం కాదు బండిసే నగర్ కబర్దార్ మా సర్పంచ్ ప్రేమ ఉంటే 1400 కోట్లు నిల్వ చేసి మాపై గ్రామాల అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సిద్ధిదింతులు ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు వైకుంఠ ధామాలు శ్మశాన వాటికలు అదే విధంగా గ్రామంలో అన్ని రకాలుగా రైతు బంధు గాని కళ్యాణలక్ష్మి గాని పెన్షన్ గాని ఎక్కడలేని విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు ఇవన్నీ మీరు ఊరలేక బుద్ధిగా మన ప్రభుత్వం వచ్చేది మారిగా పట్టిన వాటికలు అదే విధంగా గ్రామంలో అన్ని రకాలుగా రైతు బంధు గాని కళ్యాణలక్ష్మి గాని పెన్షన్ గాని ఎక్కడలేని విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు ఇవన్నీ మీరు ఊరలేక బుద్ధిగా మన ప్రభుత్వం వచ్చేది మారిగా పట్టి ఏదో చిచ్చు పెట్టి ఓట్లు దొనుకునే విధంగా మీరు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి చర్యలు మరోసారి రాకుండా మీరు తెలుసుకుని మాట్లాడి తెలియజేస్తున్నాను మీ దగ్గర తప్పులు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేయడం సరైన కాదని తెలియజేస్తూ సర్పంచ్ సంతోషంగా ఉన్నారు సర్పంచులు కూడా చాలా కష్టపడి వాళ్ళ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు మనం చూసింది రాష్ట్రంలో మన మన తెలంగాణ రాష్ట్రానికి 9 కేంద్ర స్థాయిలో అవార్డు రావడం జరిగింది అది ఎంత గొప్ప విషయం కేంద్రం గుర్తిస్తుంది తెలంగాణలో గ్రామ పంచాయతీ చాలా అద్భుతంగా ఉన్నాయి దానికి నీకు తెలియకపోవడం అనేది శిక్షణగా భావిస్తున్నాను ఇలాంటి చర్యలు పాల్పడితే నీపై ఎలాంటి చర్చలు సిద్ధంగా ఉంటామని మా రాజన్న శిరస్సుగా సర్పంచ్ ఆధ్వర్యంలో మా మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా కేటీఆర్ గారు కూడా మా శిరస్సులో విధంగా అదేవిధంగా రాష్ట్రంలో అన్ని గ్రామాలపై దృష్టి పెట్టి మా పంచవరాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ కూడా వారిపై తప్పుడు ఆరోపణ చేస్తాను ఒకటి మాట్లాడితే 4 పెట్టి కొన్ని మీడియా మిత్రులు కూడా అసత్య ప్రచారం చేయడం జరిగింది వారు కూడా మా విజ్ఞత మీరు ఉన్నదిగా రాయండి అభివృద్ధిని అభివృద్ధి చేసి చూపెట్టి సర్పంచ్ వారిపై మంచి ముఖ్యమంత్రి గారిపై సర్పంచ్పై మంచి అభిప్రాయం తెలియజేసుకుంటున్నాను ఇలాంటి చర్యలు పాల్పడే కబర్దార్ బండి సంజయ్ నీకు దమ్ముధైర్యం ఉంటే నీకు గ్రామాల అభివృద్ధి చెందిన మేమంటున్నాం చెందిన ఎన్ని ఏం చేయాలంటున్నాం చెందిన మేమంటున్నాం చంద్రపతి రాజనాథ్ సిద్ధం చంద్ర రాజనాథ్ సిద్ధం అది సవాల్ స్వీకరించాలని మా శిరసిల్ల సర్పంచ్ అధ్యక్షంలో మేము కబర్దార్ హెచ్చరిస్తున్నాం.